కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టు యువకుల్ని మీడియా ముందు హాజరుపరిచారు ఎస్పీ అంబర్ కిషోర్. రాళ్లపురం గ్రామం చెర్ల మండలానికి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఇంగయ్య అలియాస్ కిషోర్, బుద్రా అలియాస్ అనిల్ వీళ్ళిద్దరూ 2015 నుండి దళంలో పనిచేస్తూ లొంగిపోయినట్లు ఎస్పీ అంబర్ కిషోర్ తెలిపారు. పోడియం ఇంగయ్య 2015 ఆజాద్ దళ కమాండర్ గా ఉన్న దళంలో పనిచేశారు. మడకం బుద్రా 2016 సంవత్సరంలో డిఎస్సి ఆజాద్ దళంలోని, తరువాత శారదా దళంలో పనిచేసేవాడు. వీరిరువురిపై పలు కేసులు ఉన్నట్లు తెలిపారు. లోకల్ గెరిల్లా ఎల్జీ ఆర్మీలో పనిచేసే వారని, వీరికి మావోయిస్టు విధానాల పట్ల సరైన అవగాహన లేదు, వారి చర్యలు నచ్చకపోవడంతో వారు నేడు పోలీస్ వారి కృషి, కుటుంబ సభ్యుల సహాయంతో లొంగిపోయినట్లు ఎస్పీ తెలియజేశారు. మైనర్ యువతి యువకుల్ని దళంలో చేర్చుకోవడం చట్ట వ్యతిరేక విధానమని పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునిచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన వారికి సమాజంలోకి ఆహ్వానం పలికారు ఎస్పీ. ఒకటి పేరు పోడియం ఇంగయ్య ఎలియాస్ కిషోర్, 20 ఇయర్స్, రాళ్ళకట్ట విలేజ్ చెర్ల మండల్ నుంచి. సెకండ్ మనిషి పేరు మడకం బూదరా ఎలియాస్ అనిల్, వాళ్ళు కూడా రాళ్ళపురం విలేజ్ చెర్ల మండల్ నుంచి ఉన్నారు. ఇంగయ్య 2015 నుంచి, తర్వాత బూదరా 2016 నుంచి యూజీ పని చేస్తున్నారు. వాళ్ళు ఆజాద్, అంటే డిసిఎస్ ఆజాద్, తర్వాత సబరి ఏరియా కమిటీ, లోకల్ గొరిల్లా స్క్వాడ్లో పనిచేశారు. వాళ్ళకి ఈ అన్ని దళంలో తిరిగారు. ప్రజెంట్గా ఇంగయ్య ఆజాద్, డిసిఎస్ ఆజాద్ టీంలో పనిచేసేవాళ్ళు, తర్వాత బూద్రా ఎల్జిఎస్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళకి అంటే ఇది ఐడియాలజీ పరంగా, తర్వాత ఈ అన్ని విషయం పరంగా డిస్సాటిస్ఫాక్షన్గా ఉంటే వాళ్ళకి వాళ్ళ రీజన్తో వాళ్ళు సరెండర్ చేస్తున్నారు. మనం పోలీస్ తరఫు నుంచి వాళ్ళకి అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేస్తున్నాము. చాలా యంగ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఈ వయసులో వాళ్ళు 3-4 సంవత్సరం పనిచేసి వచ్చారు అంటే మావోయిస్ట్ వాళ్ళు చిన్నపిల్లలకి ఎవరికి ఐడియా లేకుండా, అవగాహన లేకుండా వాళ్ళకి మిస్గైడ్ చేసి దళంలో ఇన్క్లూడ్ చేస్తున్నారు మైనర్స్కి. అది చట్టం విరుద్ధంగా ఓన్లీ కాదు, మానవత్వం విరుద్ధంగా కూడా ఉంటుంది. ఎవరికి ఐడియా లేకుండా వాళ్ళకి ఫోర్స్ఫుల్గా దళంలో తీసుకుపోతున్నారు. అక్కడ వాళ్ళకి హత్యార్ వెపన్స్ నేర్పిస్తున్నారు. తర్వాత ఎన్కౌంటర్ జరిగితే వాళ్ళకి అంటే క్యాజువల్టీస్ అవుతుంది. సో ఇది అందరు లీడర్స్కి మానవత్వం కూడా లేదు, వాళ్ళకి హ్యూమానిటీ కూడా లేదు. మీ మాధ్యమంతో నేను అందరు యూజీ కాడర్ వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాము. యూజీలో ఉన్న అందరితో నా రిక్వెస్ట్ ఉంది, ఫ్యామిలీ మెంబర్స్తో నా రిక్వెస్ట్ ఉంది, మీరు దయచేసి మీ రిలేటివ్స్కి బయట తీసుకోరండి. మేము ప్రభుత్వం తరఫు నుంచి, మన తెలంగాణ ప్రభుత్వంకి రీహాబిలిటేషన్ పాలసీస్, కంట్రీలో ఉన్న అన్ని రీహాబిలిటేషన్ పాలసీస్లో బెస్ట్ పాలసీ ఉంది. ఈ పాలసీ మీ దయచేసి మీరు వాడుకోండి. జనజీవనంలో, సామాన్య జనజీవనంలో, మనకు నార్మల్ లైఫ్లో కలిపి ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయాలి. ఇది నా రిక్వెస్ట్ ఉంది. మీ అందరి మాధ్యమంతో నేను రిలేటివ్స్తో, వాళ్ళ లోపల ఉన్న మనిషితో, అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము. వాళ్ళు ఎవరికి ఇష్టం ఉంటే, మీడియా, ప్రజాప్రతినిధులు, పోలీస్, లేకపోతే వేరే మనిషి, ఎవరి మాధ్యమంతో వాళ్ళు సరెండర్ చేసుకోవడానికి ఇష్టం ఉంటే మనం వాళ్ళకి ఫెసిలిటేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము.